హాయ్ ఫ్రెండ్స్, కొత్త అప్లికేషన్ అనేది వచ్చింది. ఇది మీకు పక్కా సెల్ఫ్ ఎర్నింగ్ యాప్. సో ప్రతి ఒక్కరు అనేది ఇందులో వర్క్ అయితే చేసుకోవచ్చు, అందరికీ అనేది పేమెంట్ అయితే ఇస్తుంది. సో వీడియో అనేది పూర్తిగా చూడండి, ఇందులో మీరు రిజిస్టర్ ఎలా అవ్వాలో సో మొత్తం అయితే ప్రాసెస్ అని చెప్తాను. లైక్ అనేది కొట్టడం అయితే మర్చిపోకండి. ఇంకెవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాలో జాయిన్ అయిపోండి. నేను కొత్తగా వచ్చిన అప్లికేషన్ అయినా, మీకు ఆఫర్లు అయినా, పేమెంట్ ప్రూఫ్లు అయినా, ఏమైనా అప్డేట్ చెప్పాలనుకున్నా కూడా మీకు ముందుగానే అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నేను కొన్ని అప్లికేషన్ నుంచి అయితే పేమెంట్ అయితే తీసుకున్నాను, ఆ పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు టెలిగ్రామ్లో అయితే సెండ్ చేశాను. సో టెలిగ్రామ్ నుంచి అయితే చూసి సో వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు అనేది మీరు యాప్ అదే లింక్ పైన అయితే క్లిక్ చేసుకోగానే సో డైరెక్ట్గా అనేది మీకు ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ప్లేస్టోర్ నుంచి అయితే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాక సో ఓపెన్ చేయగానే మీకు రిజిస్టర్ ప్రాసెస్ అనేది అడుగుతుంది. సో మీ పేటీఎం నెంబర్ అడుగుతుంది, దానికి అనేది ఓటీపీ వస్తుంది, రెఫరల్ కోడ్ ఎంటర్ చేయమంటుంది. సో మొత్తం అయితే డీటెయిల్ అయితే ఫిల్ చేసేయండి. ఓకే, ఆ తర్వాత అనేది మీకు ఒక వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఆ వీడియో అనేది చూడండి. చూసాక సో ఆ వీడియో సంబంధించిన ఒక ఆన్సర్ అయితే అడుగుతారు. సో ఆన్సర్ అయితే సబ్మిట్ చేసేస్తే మీకు 200 కాయిన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు అనేది అప్లికేషన్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు నిన్న అనేది ఈ అప్లికేషన్ గురించి అయితే వీడియో చేశాను. సో ఇది కూడా సో సింపుల్గా అనేది ఉంటుంది. మీరు ఫ్రీగా అనేది గేమ్ ఆడుతూ అనేది మనీ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకెవరు చూడకపోతే మీకు టాప్ ఐకార్డ్లు ఇచ్చేస్తాను, అలా చివరి హ్యాండ్ స్క్రీన్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు యాప్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఆ తర్వాత మీరు మొత్తం కంప్లీట్ చేసాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలాగొస్తుంది. ఇక్కడ మూడే వస్తాయి. సో గేమ్స్, సర్వేలు అనేది ఉంటుంది. సో ఇది లోగో క్యూజ్ అనేది ఉంటుంది. సో సింపుల్గా అనేది ఉంటుంది, మీరు పెద్ద కష్టం అయితే పడక్కలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మీకు డైలీ అనేది, డైలీ అని కదా అత్మానికి అనేది వస్తుంటుంది. ఇది మీరు చేసుకుంటూ ఉండొచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రిసీవ్ ద విన్ అని కనిపిస్తుంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ కొన్ని ఆన్సర్ అయితే అడుగుతారు. సో నేను ఇచ్చాను మామూలుగా ఏదో ఒకటి. సో టైమింగ్ అనేది ఏమంటుంది, నేను ఏదో టైమింగ్ అనేది ఫిక్స్ చేస్తాను. సో మీరు దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటాం. మీకు ఇక్కడ ప్లే అని కనిపిస్తుంది. దాని దీనిపైన కాదు, ఇది విన్నర్స్ లిస్ట్ అనమాట, సారీ. సో మీకు ఇక్కడ ప్లే అని కనిపిస్తుంది కదా. సో ప్లే పైన అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని ప్రాసెస్ అనేది చూపిస్తారు, మీకు ఒక వీడియో అనేది చూపిస్తారు. సో ఇది మొత్తం అనేది చూసుకోండి. సో దీని తగ్గట్టు అనేది మీకు ఆన్సర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఆన్సర్ బట్టి అనేది మీకు అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు సరిగ్గా చూడకపోయినా సో మళ్ళీ అనేది చూసుకొని అంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సో ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ కింద మీకు టైమర్ అనేది తిరుగుతుంది. సో టైమర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఆన్సర్ పైన అయితే వెళ్దాం. సో కింద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోండి. ఇక్కడ నంబర్ అయితే అడుగుతుంది. సో ఇందాక చూసాం కదా నంబర్ అనేది, ఇక్కడ మీకు వీడియో అనేది కనిపిస్తుంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేసుకుంటే ఇక్కడ నంబర్ అయితే చూపిస్తుంది, 9620. సో ఇప్పుడు 9620 ఇక్కడ చూసుకోవచ్చు మూడోది మాట. సో దానిపైన అయితే టిక్ చేసుకొని నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ ఇంకో ఆన్సర్ అయితే అడుగుతుంది. మీరు చదువుకున్నారు కాబట్టి మీకు అర్థమైపోతుంది, నేను చదువుకోలేదు. సో నాకు పెద్ద క్లారిటీ అయితే లేదు. సో నేను మామూలుగా అనేది ఏడో టిక్ చేస్తాను. ఇక్కడ జీమెయిల్ ఐడి అయితే అడుగుతుంది, రామ్ ఎంఏఏ, మీకు రామ్ ఎంఏఏ కనిపిస్తుంది కదా. సో ఇది, సో నేను ఇచ్చేస్తాను, మీరైతే చూసుకొని ఆన్సర్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చి హెడ్ ఫోన్స్ అడుగుతుంది, ఎక్కడ హెడ్ ఫోన్స్ అనేది. సో నేను మామూలుగా అనేది ఏదో ఒకటి ఇచ్చేస్తాను. సో మీరు ఇచ్చుకుంటే ఆ తర్వాత సో నేను ఏదో ఒకటి అనేది ఇచ్చాను. సో ఆన్సర్ అనేది ఒకటి రైట్ అయింది, మిగతా అన్ని రాంగ్ అయింది. సో మీరు అలాగనేది చేసుకుంటే ఆ తర్వాత మీకు ఇక్కడ స్క్రాచ్ కార్డ్ అనేది, స్క్రాచ్ కార్డులో 26 కాయిన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ మీరు ఆడుకోవాలంటే సో మళ్ళీ యాప్ పైన అయితే క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ప్లే చేసుకొని మళ్ళీ అయితే మీరు గేమ్ని అయితే కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఇది మామూలుగా అన్లిమిటెడ్ టైం అనేది చేసుకోవచ్చు. సర్వే కూడా మీకు ఇలాగ ఉంటుంది, సర్వే కూడా సేమ్ టు సేమ్ అనేది. ఇక్కడ సర్వే పైన అయితే క్లిక్ చేసుకుని మీకు ఇక్కడ ప్లే అని కనిపిస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేసుకొని మళ్ళీ ప్లే అని కనిపిస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేసుకొని సేమ్ టు సేమ్ ఆన్సర్ మీకు సింపుల్గానే అనేది ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ లోగో అనేది సంబంధించింది కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసుకొచ్చు లోగో పైన అయితే క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ మీకు ప్లే అంటుంది, ప్లే పైన అయితే క్లిక్ చేసుకోండి. సో మీకు ఒక లోగో అనేది కనిపిస్తుంది. సో ఆ లోగో అనేది దేనికి సంబంధించింది అనేది మీకు కింద మ్యాటర్ అయితే కనిపిస్తుంది. సో దాని ప్రకారం అనేది మీరు ఆన్సర్ అయితే ఇచ్చండి, నేనైతే ఇవ్వట్లేదు. సో నాకు అనేది అంత
చదువుకోలేదు కదా, ఐడియా అయితే లేదు. సో మీరైతే మామూలుగా అనేది అలాగిచ్చుకోండి. ఆ తర్వాత ఒకవేళ మీరు రాఫర్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు మీ సింబల్ కనిపిస్తుంది ఐకాన్, ఐకాన్ పైన అయితే క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు రాఫర్ టు అర్న్ అని కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకుని కావాలంటే మీ ఫ్రెండ్స్ని అయితే మీరు ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు రీడింగ్ చేయాలంటే మీకు ఇక్కడ కాయిన్స్ సింబల్ కనిపిస్తుంది కదా, సో కాయిన్స్ సింబల్ పైన అయితే క్లిక్ చేసుకొని మీకు ఇక్కడ పైన ఏరో మార్క్ కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. కావాలంటే మీరు వాచర్స్ అనేది తీసుకోవచ్చు, అదే మీకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఈ వాచర్స్ ఉంటే వాచర్స్ కూడా తీసుకోవచ్చు. సో దీని గురించి అనేది చెప్పడం, పేటిఎం గురించి అయితే చెప్తాను. ఇక్కడ పేటిఎం పైన అయితే ట్యాప్ చేసుకోగానే ఇక్కడ చూసుకోవచ్చు మినిమం రీడింగ్ వచ్చి 8000 అనేది కాయిన్స్ అనేది ఉండాలి. సో ఎప్పుడు అనేది మీకు 8000 కాయిన్స్ అయిపోతుందో సో మీరు ట్రై చేసుకోవచ్చు. పేమెంట్ అనేది పక్కాగా ఇచ్చే అప్లికేషన్, సో ఖచ్చితంగా అయితే ట్రై చేసుకోండి. మీకు పేమెంట్ అనేది 24 అవర్స్ కల్లా అనేది మీ పేటిఎం వాలెట్ అనేది మనీ అయితే యాడ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా అయితే ట్రై చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి, మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అర్నింగ్ అప్లికేషన్ వీడియోస్ ఏం అప్లోడింగ్ చేసినా త్వరగా మీ మొబైల్లోకి రావడం జరుగుతుంది. సో